హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం నవంబర్ నాలుగవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి చైనా అప్పుల ఊబిలో కూరుకుపోతుందా అన్నటువంటి ప్రశ్న దానికి సమాధానంగా ఇదిగో ఈ గ్రాఫ్ మనం చూడొచ్చు చైనా ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది స్లో డౌన్ అవుతోంది అన్నట్టుగా మనం గమనించవచ్చు మనం చూస్తే రెండు వేలవ సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య యావరేజ్ గ్రోత్ తొమ్మిది శాతంగా ఉంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య యావరేజ్ గ్రోత్ కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే చూడండి ఇక్కడ గ్రోత్ అన్నటువంటిది పడిపోతూ వస్తున్నట్టుగా ఉంది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జనవరి నుంచి జూన్ వరకు ఈ గ్రోత్ అనమాట అయితే ఈ నేపథ్యంలో చైనా అన్నటువంటిది ఒక విధాన నిర్ణయం తీసుకుంది ఏమని అంటే పదమూడు వేల ఏడు వందల కోట్ల డాలర్ల విలువైనటువంటి బాండ్లను విడుదల చేయాలి అన్నట్టుగా నిర్ణయించుకుంది ఈ బాండ్లను విడుదల చేయటం ద్వారా ఏమవుతుంది నిధుల్ని సేకరించవచ్చు అన్నట్టుగా చైనాకి సంబంధించిన ఒక ఉన్నత స్థాయి పార్లమెంటరీ సంఘం అనేది నిర్ణయించింది అయితే రీసెంట్గా ఎక్కువ వరదలు వచ్చి ధ్వంసమైన ప్రాంతాలు కావచ్చు పట్టణాలు కావచ్చు వాటిని మళ్లీ నిర్మించటానికి ఈ నిధుల్ని వెచ్చిస్తారు దీనివల్ల చైనా యొక్క బడ్జెట్ లోట్ అనేది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఆ దేశ జీడిపిలో మూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండొచ్చు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే అప్పులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తే ఏ రోజుకైనా కూడా మళ్ళీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది అంటే ఇప్పుడు చైనా ఆర్థిక సంక్షోభంలో గనక పడితే అప్పుడు ఆ ప్రభావం అన్నటువంటిది మిగతా ప్రపంచం మీద కూడా పడుతుంది అంటే చైనా పరిస్థితి అనేటటువంటిది ఇలా ఎందుకయింది అన్నటువంటిది గనక మనం చూస్తే కారణాలని అందులో మొదటిది వచ్చేసరికి చాలా కాలం నుంచి ప్రభుత్వ రుణభారం అనేది చైనాకి పెరుగుతూ వస్తోంది మనం గమనిస్తే వెస్ట్ చైనాలో ఉన్నటువంటి గ్విజో అనేటటువంటి రాష్ట్రం ఏం చేసింది అప్పులు తీర్చలేను నేను అన్నట్టుగా చేతులెత్తేసింది అలాగే సెప్టెంబర్లోకి వచ్చేసరికి ఇన్నర్ మంగోలియా రాష్ట్రం కూడా రెండు వేల పద్దెనిమిది ముందర తీసుకున్నటువంటి అప్పుల్ని తీర్చడానికి కొత్తగా తొమ్మిది వందల కోట్ల డాలర్లు మేము రుణం తీసుకోబోతున్నామన్నట్టుగా ప్రకటించింది అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి చైనా పాత అప్పులు తీర్చటానికి కొత్తగా రుణాలు తీసుకుంటూ ఉంది అలా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి ఇప్పుడైతే చైనా యొక్క ఉన్నత స్థాయి పార్లమెంటరీ సంఘం కూడా ఇప్పుడు ఈ పదమూడు వేల ఏడు వందల కోట్ల విలువైన బాండ్లను విడుదల చేసి నిధుల సేకరణ జరపబోతోంది మరి ఇది కరెక్టేనా మనం చూస్తే ఏషియాలో ఇటు భారత్ ఇటు చైనా ఇవి రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇవి చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూస్తే భారత ప్రభుత్వమేమో కోవిడ్కి ముందు ఆర్థిక స్థితి నాటికి ఇప్పుడు చేరడానికి ఇంకొక రెండు మూడేళ్లు పడుతుంది అన్నట్టుగా చాలా సంస్థలు అంచనా వేస్తున్నాయి ఎందుకని అంటే భారతదేశంలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక లోటును ఎదుర్కొంటూ ఉన్నాయి మనం చూస్తే భారతదేశ ద్రవ్యలోటు అన్నటువంటిది ప్రస్తుతం మన యొక్క జీడిపిలో ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అయితే దీనిని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికల్లా నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గించాలి అన్నటువంటిది మన ముందున్నటువంటి లక్ష్యం అయితే రాబోయే సంవత్సరం ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి ఆ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం అనేటటువంటిది మరింత పెరుగుతుంది కాబట్టి ద్రవ్యలోటు తగ్గుతుందా లేదా అన్నటువంటిది మనకి కరెక్ట్గా చెప్పలేం మనం మరి ఇప్పుడు చైనా సంగతి చూస్తే ఇలాగా వివిధ రకాల బాండ్లని అమ్మి నిధుల్ని సేకరిస్తుంది ఇలా చేయకుండా మరి ఎలాంటి పరిష్కారాన్ని చూడాలి అంటే ఇక్కడ చైనాలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి సంస్థలు కానివ్వండి వాటి ఖర్చులు తగ్గించి పొదుపును పెంచాలి అలాగే ప్రభుత్వాలు కూడా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అన్నట్టుగా సరిచూసుకోవాలి అంతేకాదు ఇష్టం వచ్చినట్టుగా వ్యయాలు అనేవి చేయకుండా చూసుకోవాలి అలాగే ఈ ఎక్స్ట్రాగా ఏవైతే ఆదాయ వనరులు అనేవి ఉంటాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రూపంలో మనం వాటిని వ్యయంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇలాంటివన్నీ చేసుకోవాలి మనం చూస్తే ఇప్పుడు భారతదేశానికి చాలా పెట్టుబడుల కొరత అనేది ఉంది విదేశీ పెట్టుబడులు రావాలి అంటే మనం రుణ భారాన్ని తగ్గించుకోవాలి ఆదాయం అనేది పెంచుకోవాలి సో చైనా కూడా ఇలాంటి ప్రయత్నమే చేయాలి అనేసి ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అవయవ దానానికి సంబంధించి మనం చూస్తే జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ యొక్క గణాంకాలను చూస్తే భారతదేశంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో దాదాపు ఐదు వేల అవయవ దానాలు అనేవి జరిగాయి కోవిడ్కి ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అవి పన్నెండు వేల ఆరు వందల అరవై ఆరుకు పెరిగాయి అయితే కోవిడ్ తర్వాత ఇలా అవయవ అనేవి తగ్గినా మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి పెరుగుతూనే వస్తున్నాయి అయితే మన దేశంలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నటువంటి చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమో దాదాపు మూడు లక్షలుంటే అవయవ దానానికి ముందుకొచ్చే వాళ్ళు కేవలం పన్నెండు వేల నుంచి పదహైదు వేల మంది మాత్రమే ఉంటున్నారు అంటే ప్రతిరోజు ఇరవై మందికి పైగా అవయవాల మార్పిడి అనేది అవసరమవుతోంది కానీ పది లక్షల జనాభాకి ఒక్కరే అవయవ దానం అనేది చేస్తూ ఉన్నారు అయితే ఈ సంఖ్య అనేటటువంటిది ప్రతి పది లక్షల జనాభాకి అరవై ఐదుకు చేరాల్సినటువంటి అవసరం అనేది ఉంది మరి ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అన్నటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏంటి ఆ కార్యక్రమం అంటే జనరల్గా ఎవరికైనా యాక్సిడెంట్స్ జరిగి వాళ్ళలో ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు ఉంటే అంటే జీవన్ మృతులు అనేసి పిలుస్తూ ఉంటాం వాళ్ళ నుంచి అవయవాలు సేకరించి అవసరమైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యులు కూడా మూత్రపిండాలు కాలేయం ఇలాంటివి దానం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరైతే బ్రెయిన్ డెడ్ పీపుల్ ఉంటారో అంటే జీవన రుతులుగా మారినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అవయవదానం చేయగలిగితే అంటే వాళ్ళ కుటుంబాలు ఒప్పుకొని ఆ బ్రెయిన్ డెడ్ పర్సన్ నుంచి గనక అవయవదానం చేయగలిగితే అప్పుడు రాష్ట్ర మర్యాదలతో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించేలాగా తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు చేయటం జరిగింది అంటే దీని ద్వారా అవయవదానం అనేటటువంటిది మరింత పెరిగే ఆస్కారం ఉంది అన్నట్టుగా తమిళనాడు ఆలోచన సో మనకి ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి ఏదైనా రాయాల్సి వస్తే ఒక కేస్ స్టడీగా దీని గురించి రాయచ్చు అలాగే చూడండి ప్రతి సంవత్సరం మనము వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని ఆగస్ట్ పదమూడవ తేదీన నిర్వహించటం జరుగుతుంది అలాగే ఈ ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి అప్పర్ లిమిట్ అనేది మార్చారు అంటే ఇప్పుడు కొత్తగా అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కూడా అవయవదానం చేసేలాగా ఇందులో మార్పులు తీసుకురావటం జరిగింది అలాగే ఇప్పుడు ఈ ప్రాంతం వ్యక్తి అన్నటువంటి దానికి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్లో అయినా కూడా మనం ఆర్గాన్ డొనేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే రిజిస్ట్రేషన్ ఫీజ్ అన్నటువంటిది ఇప్పుడు లేదు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఢిల్లీలో కాలుష్యం అనేటటువంటిది మరింత పెరిగిపోయింది హజార్డ స్థాయికి ఇది పెరిగిపోయింది అంటే తీవ్రమైనటువంటి ప్లస్ కేటగిరీకి ఇది వెళ్ళిపోయింది అయితే దీనికి సంబంధించి వాయు నాణ్యత సూచి అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాము మొత్తం ఎనిమిది కాలుష్య కారకాలని ఆధారంగా చేసుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది మరి అందులోకి వచ్చేసరికి చూడండి ఈ ఇండెక్స్ వాల్యూ ఎయిర్ క్యాటగిరీ మరియు కలర్ కి సంబంధించి చూస్తే జీరో నుంచి ఫిఫ్టీ వరకు ఈ ఇండెక్స్ వాల్యూ ఉంది అంటే అది గుడ్ అనేసి కేటగిరీ గుడ్ క్యాటగిరీలోకి వస్తుంది ఎయిర్ క్వాలిటీ బాగుంది అనేసి దానికి గ్రీన్ కలర్ ఇవ్వటం జరిగింది అదే యాభై ఒకటి నుంచి వంద వాల్యూ కనుక ఉంటే అది మోడరేట్ కేటగిరీ అంటే ఆ ఎయిర్ క్వాలిటీని మనం యాక్సెప్ట్ చేయొచ్చు దానికి ఎల్లో కలర్ని ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ వాల్యూ నూట ఒకటి నుంచి నూట యాభై ఉంటే అప్పుడు సెన్సిటివ్ గ్రూప్స్కి ఇది అన్హెల్దీ అనేసి చెప్పొచ్చు దానికి ఏమో ఆరెంజ్ గుర్తునిస్తారు అదే నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు ఈ వాల్యూ ఉంటే అది అన్హెల్తీ అంటారు దానికేమో రెడ్ గుర్తునిస్తారు అదే ఇంకా ఎక్కువగా ఉండి రెండు వందల ఒకటి నుంచి మూడు వందల వరకు ఉంటే వెరీ అన్హెల్దీ అనేసి దానికి పర్పుల్ గుర్తునివ్వటం జరుగుతుంది అదే మూడు వందల ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే దానిని హజార్ డస్ అనేసి అంటాము దానికేమో మెరూన్ కలర్ని ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ గమనించాలి చూడండి ఢిల్లీలో మూడు వందల నలభై ఆరుగా వాయు నాణ్యత ఉంటే అది నాలుగు వందల పద్దెనిమిదికి చేరింది అంటే ఇవి రెండూ కూడా హజార్డస్ స్టేట్లో ఉన్నట్టు అవునా హజార్డస్ కేటగిరీలో వీటిని పెట్టినట్టు అంటే ఢిల్లీ చూడండి ఈ కేటగిరీస్లో లాస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది మనం చూస్తే బాంబేలో కూడా సేమ్ అదే పరిస్థితి అనేటటువంటిది ఉంది అలాంటి నేపథ్యంలో రీసెంట్గా బీసీసీఐ అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది ఏమని అంటే మ్యాచ్లు అనేవి జరుగుతున్నప్పుడు ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఫైర్ క్రాకర్స్ అనేవి చేయకూడదు అంటే నార్మల్గా ఒక మ్యాచ్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఫైర్ క్రాకర్స్ని పేలుస్తూ ఉంటారవునా సో అది చేయకూడదు అన్నట్టుగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయం అన్నటువంటిది వచ్చే సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన దీన్ని ప్రారంభించబోతున్నారు ఆ నేపథ్యంలో ఈ పనులనేవి త్వరగా జరిగిపోతూ ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ మరి దీనికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిందేంటి ఒకటి ఈ రామాలయాన్ని నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిర్మిస్తూ ఉన్నారు అంటే ఏంటి మనకి ఆర్కిటెక్చర్కి సంబంధించి నగర ద్రవిడ మరియు వెసర అనేసి మనము మూడు రకాలుగా చెప్తూ ఉంటాం అవునా అయితే ఈ రామాలయాన్ని నగరా స్టైల్లో నిర్మిస్తూ ఉన్నారు సో నగరా స్టైల్కి సంబంధించి చూస్తే చూడండి ఎంట్రన్స్ స్టెప్స్ అనేవి ఉంటాయి అలాగే ఇక్కడ అర్థమండపం అలాగే మండపం అలాగే మహామండపం అనేసి అలాగే అంతరాలం లేదా వెస్టిబ్యూల్ అనేసి పిలుస్తూ ఉంటారు అలాగే గర్భగృహం అన్నటువంటిది ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసరికి విండోస్ అనేవి ఉంటాయి అలాగే వాల్స్ అనేవి ఉంటాయి జగతి అన్నటువంటిది ఏమో ప్లాట్ఫామ్ అంటే పెద్ద ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఉంటుంది హైట్గా అలాగే టెంపుల్ చుట్టూ తిరగటానికి ప్రదక్షిణ పథ లేదా ఆంబులేటరీ పాత్ అనేటటువంటిది ఉంటుంది అలాగే గర్భగృహం పైన శిఖరం అన్నటువంటిది ఉంటుంది అలాగే దానిపైకి వచ్చేసరికి అమలకం అన్నటువంటిది ఉంటుంది దానిపైనేమో కలశం అన్నటువంటిది ఉంటుంది సో ఇవన్నీ నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి సో మీరు ఏం చేస్తారంటే ఇవాళ నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అలాగే ద్రవిడ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వీటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి అలాగే డిఫరెన్సెస్ ఏంటి అలాగే ప్రతి ఆర్కిటెక్చర్కి సంబంధించి ఉన్నటువంటి యునిక్ పాయింట్స్ ఏంటి అన్నట్టుగా ఒక టేబుల్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ల చట్టం ఏదైతే ఉందో ఇందులో ఒక భాగాన్ని కొట్టేయటానికి సుప్రీంకోర్టుకి కేసు అనేది వెళ్ళింది అయితే దేనికి సంబంధించింది ఈ కేసు చూడండి నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి పేరుతో ఈ యొక్క బిల్లుని పాస్ చేసి చట్టంగా తీసుకురావటం జరిగింది దేనికి సంబంధించింది ఇది అంటే లోక్సభ మరియు రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉమెన్కి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని కల్పించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఈ మహిళా రిజర్వేషన్ల చట్టం అవునా ఇది నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం కూడా గుర్తుపెట్టుకోవాలి నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు మరి దీనికి సంబంధించి ఈ చట్టంలో జనగణన తర్వాత అంటే సెన్సస్ తర్వాత చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అన్నటువంటి ఒక ప్రొవిజన్ ఉంది దీన్ని కొట్టేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్లారు అయితే ఎవరు వెళ్లారు ఏంటి అన్నటువంటిది మనకు అనవసరం అండి సుప్రీంకోర్టు ఏం చెప్పింది దేనికి సంబంధించినటువంటిది ఈ కేసు అన్నటువంటిది మాత్రం మనకి ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకెళ్లారు ఏమో దీన్ని నిరాకరించింది గుర్తుపెట్టుకోవాలి ఈ నిబంధనని మేము రద్దు చేయలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ చట్టం మీద మా దగ్గర ఇంకొక కేసు కూడా పెండింగ్లో ఉంది సో ఈ నెల ఇరవై రెండవ తేదీన దాంతోపాటు ఇంకొక ఈ పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాము దీన్ని కూడా కలిపి విచారణ చేస్తామన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణకి సంబంధించి తెలంగాణలో ఈ నెల ముప్పైవ తేదీన నవంబర్ ముప్పైవ తేదీన ఎన్నికలు అనేవి జరగబోతు ఉన్నాయి డిసెంబర్ మూడవ తేదీన దాన్ని రిజల్ట్స్ అనేవి ఇస్తారు మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి కదా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎంతమంది ఓటర్లు ఉన్నారు రాష్ట్రంలో అనేసి ఒక రిపోర్ట్ అనేది వస్తుంది దాని ప్రకారం చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య అనేటటువంటిది నిన్నటికి చూడండి మూడు కోట్ల ఇరవై రెండు లక్షల నాలుగు వేల నూట నలభై ఎనిమిదికి పెరిగింది అంటే నెల రోజుల వ్యవధిలోనే నాలుగు లక్షల మంది ఓటర్లు పెరిగారు ఎందుకు ఇప్పుడు పెరిగారు అంటే రీసెంట్గా ఓటర్ల జాబితాకి సంబంధించి ప్రత్యేక సవరణను చేపట్టడం జరిగింది దానికి సంబంధించి చూడండి అప్పటికి రాష్ట్రంలో మూడు మూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఓటర్లుంటే ఈ ఒక నెలలోనే ఇంకా నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల మంది పెరిగారు దాంతో ఇప్పుడు ఓటర్ల వివరాలు చూడండి పురుషులేమో కోటి అరవై లక్షల తొంభై ఏడు వేల పద్నాలుగు మంది ఉంటే మహిళలు కోటి అరవై లక్షల ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఆరు మంది ఉన్నారు ఇతరులు రెండు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఉన్నారు సర్వీస్ ఓటర్లు పదహైదు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉన్నారు సో మొత్తం మూడు పాయింట్ రెండు రెండు కోట్లకి ఓటర్ల సంఖ్య అనేటటువంటిది పెరిగింది అయితే ఇంకొకటి గమనించాలి చూడండి తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లలో ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు మొత్తం ఓటర్లలో రెండు ఎనిమిది కోట్ల మంది ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సు వాళ్ళే నెక్స్ట్ చూడండి యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అలాగే కేరళలోని కోజికోడ్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు నగరాలకు చోటు దక్కింది అయితే దీన్ని అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే గ్వాలియర్నేమో సంగీత విభాగంలో అలాగే నేమో సాహిత్య విభాగంలో ఇందులోకి చేర్చడం జరిగింది ఇందులో కాట్మాండు రియో డి జెనేరో ఇలాంటి నగరాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కొత్త వాటితో కలిపి ఈ యొక్క యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో వంద దేశాలకు చెందినటువంటి మూడు వందల యాభై నగరాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ చూడండి అక్టోబర్లో జిఎస్టి అనేవి పదమూడు శాతం పెరిగాయి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లకి చేరాయి అయితే జిఎస్టి వసూళ్ల పరంగా మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు నమోదయ్యాయి ఇది మొదటి రికార్డు దాని తర్వాత ఇది ఇప్పుడు అంటే అక్టోబర్లోది రెండవ రికార్డ్ అంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు దాని తర్వాత ఇప్పుడు అక్టోబర్లో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు నెక్స్ట్ చూడండి భారత సంతతి రచయిత్ర అయినటువంటి నందిని దాస్ ఈమెకి నవంబర్ ఒకటవ తేదీన రెండు వేల ఇరవై మూడు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది అయితే దేనికి ఇస్తారు ఇది అంటే ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తున్నందుకు ఈమెకి ఈ యొక్క బహుమతిని ఇవ్వటం జరిగింది దీని కింద ఈమెకి ఇరవై ఐదు వేల పౌండు అంటే సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల బహుమతిని ఇవ్వటం జరుగుతుంది మరి ఏ రచనకు వచ్చింది అంటే కోర్టింగ్ ఇండియా ఇంగ్లాండ్ మొఘల్ ఇండియా అండ్ ది అరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనేటటువంటి పుస్తకానికి ఈ బహుమతి అనేది రావటం జరిగింది నెక్స్ట్ చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ యొక్క ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా కుమార్తె సైమా వాజేద్ ఈమె ఎన్నికయ్యారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రీజనల్ డైరెక్టర్ భారత్కి చెందినటువంటి పూనం కేత్రపాల్ సింగ్ ఈమె నుంచి సైమా వాజేద్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటవ తేదీన బాధ్యతల్ని స్వీకరించటం జరుగుతుంది నెక్స్ట్ చూడండి హైదరాబాద్లోని ఆసాబాను జపాన్ సెంటర్ అధ్యక్షుడు మరియు పారిశ్రామికవేత్త అయినటువంటి బొడ్డుపల్లి రామభద్ర ఈయనకి జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ అనేటటువంటి పురస్కారానికి ఎంపిక చేయటం జరిగింది ఎందుకని ఎంపిక చేశారు అంటే మన భారతదేశంలో జపాన్ సంస్కృతిని వ్యాప్తి చేస్తూ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాల పెంపుకు కృషి చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఈయనకి ఈ పురస్కారాన్ని అందజేయబోతున్నారు నెక్స్ట్ చూడండి జోయ్ అలూకాస్ గ్రూప్ అధినేత అయినటువంటి జోయ్ అలూకాస్ ఈయన యొక్క ఆత్మకత పేరు స్ప్రెడ్డింగ్ జాయ్ అన్నటువంటిది ఎస్టీ బుక్ పేరు ఎవరి ఆత్మకత అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి అస్సాం కి చెందినటువంటి ఒక యువకుడు ఆల్ ఇన్ వన్ అనేటటువంటి ఒక మెసేజింగ్ యాప్ ని రూపొందించారు ఆ యాప్ ని అమెరికాకి సంబంధించినటువంటి ఒక కంపెనీ నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయటం జరిగింది నెక్స్ట్ చూడండి ఏ దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా దసరా వేడుకని నిర్వహిస్తుంది అంటే కర్ణాటక మనం చూస్తే దసరా ఉత్సవాల్లో భాగంగా ఏనుగుల ఊరేగింపు అనేది జరుగుతుంది దీనిని మైసూర్లో విజయదశమి రోజున నిర్వహించటం జరుగుతుంది కర్ణాటకలోని ముప్పై ఒక్క జిల్లాలకు చెందినటువంటి శకటాలు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి నెక్స్ట్ చూడండి జాతీయ జుడిషియల్ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా విభిన్న అంచెల్లో న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి వాటిలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి అంటే ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు మనం చూస్తే రీసెంట్గా న్యాయ ప్రక్రియకి సంబంధించి సామాన్యుల యొక్క నమ్మకం అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది హెచ్చరించింది మనం చూస్తే కొన్ని కేసులు యాభై అరవై ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి అలాంటి వాటి గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రస్తావించి సివిల్ వ్యాజ్యాలు అనేవి మరింత పెరిగిపోతూ ఉన్నాయి దాన్ని తగ్గించటానికి కింది స్థాయి కోర్టులకి పన్నెండు మార్గదర్శకాలను జారీ చేయటం జరిగింది అంటే ఎప్పటినుంచో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి కేసుల మీద పర్యవేక్షించటం కోసం కొత్తగా న్యాయ కమిటీల్ని కూడా తీసుకురావటం జరిగింది ఆ కమిటీలు కనీసం రెండు నెలలకు ఒకసారైనా భేటీ అయ్యి ఆ పాత కేసుల మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఈ పన్నెండు మార్గదర్శకాల యొక్క సారాంశం ఇవి వాళ్ళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్